ఎవరినాశ్యమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామజపం నిరంతరం చేయండి. మీ శరీరమే దేవాలయం. శంకరాచార్య చెప్పిన మాట, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనక చేద అజ్ఞాన నిర్మాల్యం సుఖం భావేన పూజయేత్. నీ దేహమే దేవాలయం. నేను నేను అనేది లోపల ఏది వినపడుతుందో అదే దైవం, అంతకమించలేదు. ఆ నేనుకి ప్రతిరూపాలే ఈ దేవతల రూపాలన్నీ. ఆ నేనెవరోని గుర్తించగలిగితే ఇక అవసరం లేదండి, గుళ్ళోకి వెళ్ళే పని ఏం లేదు. పెడితే మంచిది, అది గుడికి ఉపయోగం, జ్ఞానికి ఉపయోగం ఏం లేదు. జ్ఞాని గుళ్ళోకి వెడితే గుడికి మంచిది, వీడికి ఉపయోగం ఏం లేదు ప్రత్యేకంగా. వాడు ఇంట్లో కూర్చున్నా ఒకటే చెదియదు. అజ్ఞాన నిర్మాల్యం అన్నారు, చాలా గొప్ప మాట. అజ్ఞాన నిర్మాల్యం లాంటిది, మీరు శివాలయానికి వెళ్ళండి బాగా అర్థం అవుతుంది. శివుడి మీద పెట్టిన పూజా ద్రవ్యాలు ఉన్నాయో వాటిని నిర్మాల్యం అంటారు. లింగం మీద పెడతారుగా పూజ చేసినవి, అవి మర్నాడు పొరపాటును తొలగించలేదనుకోండి, పూజారి గారికి ఏదో అనుకోని అసౌచ్యం వచ్చిందనుకోండి, తొలగించరు కదా, ముట్టుకోరు కదా దేవుణ్ణి. అందుకని ఆ లక్షపత్రి పూజ చేసినవన్నీ ఆకులు పువ్వులు అలా ఉండిపోయాయి అనుకోండి, శివలింగం కనపడదుగా. అప్పుడు ఏం చేయాలి? ఆయన ఏదో స్నానం చేసి వచ్చి మొత్తం మీద తొలగించాలి. ఆ నిర్మాల్యం తొలగిస్తే కానీ శివుడు కనపడ్డమ్మా. గుడిలో నిర్మాల్యం తొలగిస్తే కానీ గుడిలో లింగం కనపడదు. గుండెల్లో నిర్మాల్యం తొలగిస్తే కానీ గుండెల్లో శివుడు కనపడ్డు. గుండెల్లో నిర్మాల్యం అంటే నిర్మాల్యం అనే శబ్దానికి ఉండే అర్థం తెలుసుకోండి, చాలా గొప్పగా ఉంటుంది. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు. మన మనస్సులో నిర్మాల్యాలంటే నిన్నటి జ్ఞాపకాలు మొత్తం వదిలేయాలి, మొత్తం వదిలేయాలి. నిన్నటి జ్ఞాపకాలు రేపటి ఆశలు నీ మనస్సులో ఉన్నంతకాలం నీకు దేవుడు కనపడ్డావు. మనకందరినీ పీడించే జబ్బు ఇదే. పడుకున్నామంటే నిన్నటి జ్ఞాపక, నిన్నటి అబ్బో నిన్నంత వైభవంగా ఉన్నా ఈవేళ లేను, రేపు ఏమైపోతుందో ఏం, రేపు మళ్ళీ వైభవం పట్టచ్చు పట్టకపోవచ్చు, ఏమిటి ఇక్కడ. మన గుణాలు మనం కాపాడుకుంటే అయిపోయాయి. చిన్నప్పటి నుంచి అంత వైభవంతో లేవు కదండి. చిన్నప్పుడు చిన్నపిల్లల్లో ఆడుకున్న వాళ్ళం కదా, మధ్యలో పట్టింది ఒక స్థితి పోతుంది, ఏమిటట ఇది. నిన్నటి జ్ఞాపకం, నిన్న మనం కోల్పోయిందేనా పొందిందేనా సన్మానమైనా అవమానమైనా నిన్నటి జ్ఞాపకం. దాన్ని ఈవేళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపటి గురించిన భయం కూడా అనవసరం. ఎందుకని? పచ్చి సామెత వేదాంతంలో రేపటి కొంటామని ఏమైనా ఉందా ఇక్కడ? అనవసరంగా భయపడటం కానీ, రేపు గురించి భయపడితే రేపు పోయేవాడు ఇవాళే పోతాడు గుండెపోటు వచ్చి. భయపడకుండా ఉంటే కనీసం రేపటి వరకైనా ఉంటాడు.